సుష్మా కిచెన్ కి స్వాగతం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ ఉగాది పండగ సందర్భంగా అందరి పిండి వంటలు అన్ని చేసుకుంటా ఉంటారు. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వారం అంతా నేను ఉగాది స్పెషల్ ఐటమ్స్ చేయదలుచుకుంటున్నాను. ఇవాళ నేను మీకు బొబ్బట్లు ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇంకా పూర్ణాలు, ఉగాది పచ్చడి, మ్యాంగో రైస్, మామిడికాయ పులిహార ఇవన్నీ కూడా ఈ వారం అప్లోడ్ చేస్తున్నాను. ఉగాది స్పెషల్ ఐటమ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. అందరూ దయచేసి చూడండి. చూసి మీ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ అందరితో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అట్లానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఇక్కడ పూర్ణాల తయారీకి లోపల పూర్ణంకి నేను ఇక్కడ 1.5 కప్పు శనగపప్పు తీసుకున్నాను. 1 గంట సేపు నానబెట్టుకున్నాను. 1.5 కప్పు శనగపప్పుని ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని కుక్కర్లో 3-4 విజిల్స్ రాని చేసేదాకా ఉడకబెట్టుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకొని కలుపుకోవాలి. అందుకని ఇప్పుడు నేను కొంచెం నీళ్లు పోసుకొని ఫస్ట్ పప్పు ఉడకబెడుతున్నాను. కుక్కర్లో 3-4 విజిల్స్ రానిస్తే చాలు. చూసారు కదా, ఇక్కడ పప్పు బాగా ఉడికిపోయింది. ఇట్లా ఉడకబెట్టుకోవాలి 3-4 విజిల్స్ పాటు. బాగా ఉడకనిచ్చుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఈ బెల్లం వేసుకొని బాగా కరిగేదాకా కలుపుకోవాలి. గట్టిపడాలి, కొంచెం బాగా గట్టిపడితేనే ఉండలు చుట్టడానికి వస్తుంది. బెల్లం బాగా కరిగి గట్టిపడేదాకా కలపండి. చూసారుగా ఇక్కడ బెల్లం మొత్తం కరుగుతుంది. ఫస్ట్ కొంచెం నీరుగానే ఉంటుంది, మీరే కంగారు పడక్కర్లేదు. కొంచెం కొంచెంగా అది గట్టిపడిపోతుంది. ఇంకా చల్లబడిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. కొంచెం బాగా దగ్గర రానివ్వండి. ఇప్పుడు చాలా వరకు సగం గట్టిపడింది. ఇంకా కొంచెం గట్టిపడాలి, 10 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. దీంట్లో 1 కప్పు తురుగుకున్న కొబ్బరి, పచ్చికొబ్బరి వేసుకోవచ్చు. కావాలంటే మీరు లైట్గా వేయించి నేతిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం యాలకుల పొడి, 4-5 యాలకులు బాగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసిన తర్వాత తొందరగా గట్టిపడిపోతుంది. చూసారు కదా, చాలా వరకు గట్టిపడిపోతుంది. ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచేసి దీన్ని తర్వాత ఆపేసిన తర్వాత 1 అరగంట సేపు చల్లారనిస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు బొబ్బట్ల తయారీకి ఫస్ట్ పిండి కలుపుకుందాం మనం. ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను, 1-2 కప్పులు మైదా పిండి. దీనికి 3 టేబుల్ స్పూన్లు రవ్వ కలుపుకుందాం. సెమోలినా బొబ్బాయి రవ్వ కలుపుకుందాం. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని పిండి కలుపుకోవాలి. మనం కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఒక మెత్తటి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం నూనె వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఎంత గట్టిగా కలుపుకుంటే అంత మెత్తగా ఇది వస్తుంది, బొబ్బట్లు అంత మెత్తగా వస్తుంది. బాగా కలిపి 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, దీన్ని బాగా మెత్తగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పూర్ణ పిండి గట్టిపడింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఊండలు చేసి పెట్టుకుందాం. దీనికి బొబ్బట్లు చేసుకోవడానికి ఇవన్నీ ఇట్లాగా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మైదా పిండి తీసి మనం బాగా నీట్ చేసుకుందాం.
ఇట్లా బాగా మెత్తగా పిసుకోవాలి. పిసుకున్న తర్వాత కొంచెం తీసి ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఉండలు చుట్టుకొని ఇట్లా చేసుకొని పెట్టుకోండి పక్కన ఒక 4-5 ఎన్ని కావాలో అన్నీ. నేను ఇక్కడ ఒక పూరి ప్రెస్ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని పూరి ప్రెస్కి కవర్కి కొంచెం ఆయిల్ రాసి పెట్టాను. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని దీన్ని ఇట్లా చేతితో ఇలా నొక్కుకోవాలి. నొక్కుకొని ఒక పూర్ణ ముండ తీసి దీంట్లో పెట్టి దీన్ని ఇట్లా గట్టిగా మూసుకోవాలి. ఇట్లా నొక్కి పెట్టుకొని దీన్ని పొడి ప్రెస్తో గట్టిగా నొక్కి పెట్టుకోండి. దీన్ని ఇంకా కొంచెం కావాలంటే చేతితో ఇట్లాగా నొక్కితే పొట్టు చేయడానికి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం పెనం మీద కాల్చుకుందాం. తీసి పక్కన పెట్టుకుందాం ఇంకోటి తయారు చేసుకోవడానికి. చూసారు కదా, ఇప్పుడు ఈ పొప్పట్లు చేయడానికి రెడీ అయిపోయింది. నేను చిన్న చిన్నవిగా చేసుకున్నాను, తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇప్పుడు దీన్ని నేతితో వేయించుకుందాం. నేతితో వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది బొబ్బట్లు. దీన్ని సిమ్లో ఉంచి కొంచెం అటు ఇటు తిప్పి వేయించుకోండి. ఇట్లా నొక్కుంటూ వేయించుకోండి. చూసారు కదా, ఇక్కడ బొబ్బట్లు చాలా వరకు వేగిపోయింది. దీన్ని అటు ఇటు తిప్పి వేయించుకుంటే చాలు, ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే ఇంకా మంచిది ఒంటికి. మీరు ఎట్లా ఉంటే అట్లా తయారు చేసుకోవచ్చు. ఒక శనగపప్పు బదులుగా కొంతమంది కందిపప్పు కూడా యూజ్ చేస్తారు. కందిపప్పు లేకపోతే ఉట్టి కొబ్బరి లవ్స్తో కూడా చేసుకోవచ్చు మీరు బొబ్బట్లు. జస్ట్ కొబ్బరిను బెల్లం అన్నీ వేసి దాంతో కూడా చేసుకోవచ్చు. లేకపోతే కందిపప్పు, శనగపప్పు ఇట్లాంటివి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. చూసారా, బొబ్బట్లు తయారైపోయింది.